एसआरसी मैं सर्वे वाला अनकूल वाई दाने तोड़ पथका संक्षेम पुद्ध कुछ गोप टीडीपी उड़े विभेदा वर्ग भेदाल मीद मोट वरकू टीडीपी की अकूल कोई कॉर्पोरेशन दीनमीद अट डवर्ट ओटिंग ना जस्ट पोलू वाल आर वस्तु गुंटूर विजयवाड़ తర్వాత అనంతపురం అయ్యి అయ్యి ఇప్పుడు మైనస్ అయ్యని అని చెప్పాను ఎందుకంటే కొద్దిగా ఈ వైసీపీలో కూడా ఇప్పుడు అక్కడ నగరే ఉంది అక్కడ వర్గ భేదాలు దాని మీద వాళ్ళు నిన్న కూడా ఓపెన్గా చేశారుగా రోజాకి ఆపోజిషన్ దాని మీద పుంజుకుంటారు నో మైనస్ అసలు ఆ విషయంలో మళ్ళీ ఏం రాదు వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళ ఓటింగ్ వాళ్ళకే ఉంది వాళ్ళకే వైసీపీకే ఛాన్స్ తగ్గినాయిగా వైసీపీకి వైసీపీకి పెరిగినాయి టీడీపీకి తగ్గినాయి ఎలక్షన్కి ముందు వారానికి వన్ వీక్ బ్యాక్ అయితే మామూలుగా వాళ్ళే పార్టీపై వస్తాయి అనుకున్నారు టీడీపీ విజయవాడ కార్పొరేషన్లో ఇప్పుడు అసలు 20 రాటాకే చాలా కష్టం ఉందని చెప్పి వాళ్ళే ఏం చేసుకుంటారు బుద్ధాయంకన్నా బోండవమా నాగుల మీద వాళ్ళందరూ ఎంపీ గారి మీద వన్ సైడ్ ఇచ్చేశారు కదా ఎంపీ గారు దాని మీద ఇచ్చేసినందుకు ఎంపీ గారిని మళ్ళీ వాళ్ళ అధిష్టానం ఆపిందని బయటికి రావద్దని ఆ ఇది మీద వాళ్ళకు వీళ్ళకి ఆ వర్క్ ఫోర్లో వీళ్ళు ప్ల క్యాచ్ చేసుకుని ప్లస్ అయిపోయింది వైసీపీ ఇంకేందుకు అట్లా ఉంటుంది ఎవరి కాళ్ళు వాళ్ళకి అందరికి కావాలి వాళ్ళకి ఇప్పుడు బుద్ధాయంకన్ ఊరికనే పదవి కావాలి నాగుల మీద ఎప్పటి నుంచో ఇది చేస్తున్నాడు 13 ఆయన డబ్బులు ఖర్చు పెట్టి మరి ఆయన ఆపి ఈయనకి ఇచ్చారు అక్కడే అక్కడే అసలు వాళ్ళ దగ్గరే ఉంది వాళ్ళిద్దరి దగ్గరే మధ్యలో ఇప్పుడు ఈ బోనం వచ్చి మళ్ళీ డక్కి కొడతాను మరి నాగుల మీద ఎప్పుడు జెండా కట్టనే తెలుగుదేశానికి ఇచ్చేయలేనప్పుడు మా పార్టీకి జెండా కట్టి బాగా ఇచ్చేసాడు ఆయన డబ్బులతోనే ఆయన సొంత దీంతోనే మరి ఇప్పుడేమో మరి ఈయన వచ్చేసి నేనే అది ఇదని చెప్పేసి ఎమ్మెల్సీని చెప్పి ఈయన ఇచ్చేసుకుంటున్నాడుగా దాని మీద ఇప్పుడు కమ్యూనిటీ బిల్డింగ్ మీద ఒకటి వర్గ ఫోర్ మీద వీళ్ళు క్యాచ్ చేసుకున్నారు చాలా వరకు ఒకటో డివిజన్ కాడించి మొత్తం 64 డివిజన్లో చాలా అది అంత ఐడియా లేదు నాకు అది ఎప్పటి నుంచి అంటున్నారు కానీ అది ఎంతవరకు అవుద్దో తెలియదు అదే అది ఇప్పుడు అది వాళ్ళు ఎట్లా వెళ్తారా లేకపోతే వెళ్ళరా అంటే కొంతమంది అంటే ఏంటంటే ఊగిసలు ఆడుతున్నారు వెళ్ళాలను కొంతమంది వెళ్ళొద్దని కొంతమంది ఆగుదామని కొంతమంది డైలమాలో పడ్డారా అని అనుకుంటున్నారు అయితే ఇప్పుడు వాళ్ళ పొలిటి బ్యూరో మీటింగ్లో వెళ్ళమని చెప్పారని మనసులోనే వెళ్ళిపోవాలని ఉందని ప్రకాశం జిల్లా వాళ్ళు అట్లాగే వైజాగ్ జిల్లా వాళ్ళు వెళ్ళాలని కొంతమంది వద్దని కొంతమంది అట్లా ఆగి ఇది చేశారు ఈలోపు విశాఖ ఉక్కుది ఏదో వచ్చింది కదా దాన్ని ఇది దృష్టిలో పెట్టుకుని ఇది దీన్ని ఇది చేసుకుని కొద్దిగా ఇది చేసులే మూవింగ్ చేసులేని ఆగి ఆగిపోయారని కొంతమంది అనుకుంటారు వైసీపీ వాళ్ళకి ఏం సంబంధం అసలు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేసిన పని అయితే ఉక్కు గనులు ఉంటే ఈ ఇబ్బందే లేదు కానీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అని ఉక్కు గనులు ఇచ్చి వీళ్ళకి రన్ చేపించి అప్పుడు నష్టం అయితే వాళ్ళు టేకోవర్ చేసుకుని ఏరే ప్రైవేట్ పరం చేయాలి కానీ అసలు ఏం చేయకుండా వాళ్ళ కాళ్ళ మాట్లాడుకుని వాళ్ళ కాళ్ళ చేస్తే స్టేట్ గవర్నమెంట్కి సంబంధం అది సెంట్రల్ గవర్నమెంట్ దీనిలో ఉంటి జగన్ ఒక అన్న మాత్రం ఆగేది కాదు అది అది ఎప్పటి నుంచో జరుగుతుంది అది అట్లాగే ఇప్పుడు ఓపెన్ చేశారన్నమాట జగన్ చెప్పంగానే ప్రైవేట్ పరం చేస్తా కాదు కుదరదుగా ఆల్రెడీ లేబర్ ఉన్నారు అక్కడ కార్మిక సంఘాలు ఉన్నాయి అక్కడ మేనేజ్మెంట్ ఉంది అసలు ఎందుకు లాభమో ఎందుకో ఇదే గన్లు ఇచ్చి చూడొచ్చు కదా ఐరన్ ఓర్ ఇచ్చి చూడొచ్చుగా ఓ 1 ఇయర్ చూసి చేయొచ్చు కదా అసలు అది మామూలుగా డెవలప్మెంట్ లేక ఓర్ కొంట మూలం లాస్ అంటారు ఆ ఓర్ ఏదో ఇస్తే ఏదైనా గన్ ఇచ్చేసి ఆ ఓర్ ద్వారా చేయండి అని ఒక సంవత్సరం చూసినాక అప్పుడు చేయొచ్చు కదా అది అలాగే బీజేపీకి దెబ్బ టీడీపీలో నుంచి బీజేపీలోకి వెళ్ళిన ఎంపీ గారే చెప్పాడు ముందు ప్రైవేట్ పరం అయిపోతుందని మరి ఆయనకి ఎట్ట తెలుసు ఆయన బీజేపీలోకి వెళ్ళాడు టీడీపీలో నుంచి ఇచ్చేసి రాజ్యసభ సభ్యుడు ఆయన ఆయనే అందరికన్నా ముందు చెప్పాడు వీళ్ళెవరు ఎవరికి తెలియక ముందే అది వీళ్ళకి ఎట్లా ఇది అవుతుంది వాళ్ళకి ఆయన తెలిసిన తర్వాత వీళ్ళు వెళ్ళి అసలు ఏంటి అనేది కాదు అప్పుడు ఓపెన్ అయింది అదే చెబుతున్నారు కదా ఎప్పుడో చెప్పాం మేము టీడీపీ గవర్నమెంట్ 2018లోనే చెప్పాము అప్పుడే మేము ప్రైవేట్ ఫోరం చేస్తామని చెప్పి అప్పుడే మాట్లాడుకోండి ఇప్పుడేమో ఈ పొలిటికల్గా ఇది చేయటానికి చేస్తున్నారని చెప్తున్నారుగా అదేకప్పుడు ఇప్పుడు ఈక్విటీ చేసి ఏదైనా గణిస్తే చూడండి ఒక సంవత్సరం చూసిన తర్వాత అప్పుడు లాస్ అయితే అప్పుడు చేయండి అంటున్నారు ప్లస్ దానితో ఇప్పుడు అఖిలపక్షాన్ని కూడా తీసుకెళ్తున్నారు కదా ఢిల్లీ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతామన్నారు కేంద్ర కమిటీలో అది అంత మరి ఐడియా లేదు ఆ భూములు ఎప్పటి నుంచో 25,000 ఎకరాలు పాడుపడిపోయి
ఖాళీగా ఉంటున్నాయి, ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు అని అన్నారు. జగన్ గారు అమ్మట కుదరదుగా, ఏదైనా స్టేట్ గవర్నమెంట్ వల్ల కాదు, అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచే చేయాలి. వాళ్ళు ఏ మూవ్ చేసినా, ఏది సేల్ చేసినా, లేకపోతే అది అట్లా ఆగినా, అది లాక్లో పెట్టాలంటే వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిందే. స్టేట్ గవర్నమెంట్ వల్ల అవయ్యే పని కాదు ఇది. ఏమో ఇప్పుడు ఆయన కుప్పం వెళ్ళినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రావాలని చెప్పి ప్లాకార్డులు ప్లేకార్డులు అవి పెట్టి జెండా బాధలు కొట్టారు కదా, మరి అప్పుడే ఆగండి ఆగండి అన్నారు. మరి కాదు జూనియర్ ఎన్టీఆర్ హ్యాండిల్ చేస్తాడు, మరి లోకేష్ చేస్తాడు, లేకపోతే ఇప్పుడు ఈయన ఈయన ఉన్నాడు కదా జయసింహ సింహం ఉన్నాడు కదా బాలకృష్ణ చేస్తాడు, నందమూరి వంశ పరంగా కుటుంబ పరంగా ఏం చేస్తారో చూడాలి. ఆయనకు అది హ్యాబిటే కదా, ఎవరి గవర్నమెంట్ చేయి చేసుకుంటాం మళ్ళీ దండ వేయటం మళ్ళీ మా కార్యకర్తనని చెప్పటం. అదే మొన్న ఆయన అశోక్ గజపతిరాజు కూడా అదే చేశాడు, లేడీని కొట్టారని అవి కలగాలి కామనే. మరి ఆయనైతే మరి ముదుసురావు అవి మంచోడే, మరి ఎట్లా మూవ్ అయిందో ఏమో తెలియదు, కానీ ఆయన ఇదే ఫస్ట్ టైం, ఇక ఫస్ట్ అండ్ లాస్ట్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. సీసీ చాలా ఎలక్షన్ కమిషనే చెప్పింది కదా, శుభ్రంగా ఏ ఇది లేకుండా, అల్లర్లు లేకుండా, దౌర్జన్యాలు లేకుండా, ఏమి ఇది లేకుండా, దొమ్మిలు లేకుండా జరిగినాయి కాముగా జరిగినాయి, ఇబ్బంది ఏమి లేదు. అవి ఏమి లేదు, ఇప్పుడు ఇక్కడ మా బూత్ జరిగింది, వైసీపీ వాళ్ళు లేదు, టీడీపీ లేదు, అంతకు జనరల్గా వెళ్ళి వేశారు. అదే మెయిన్ పథకాలు ఈ గురించే, ఆ పథకాలు కొంత లబ్ధిదారులు కొంత ఈ డోక్రా వాళ్ళు ఈ ఆడవాళ్ళు ఈ పొందారు కదా, దాని మీద ఎవరికాళ్ళు వెళ్ళేశారు. టీడీపీ వైసీపీ అని అక్కడ ఓపెన్గా ఏమలా ఎవరికాళ్ళు కామ్కి వెళ్ళారు ఓటేసి వచ్చేసారు. పథకాలు వల్ల కొంత అవకాడ ఇందాక చెప్పే కదా కుమ్ములాట, దాని మీద కొంత ఇది మైనస్ అయింది. ఇక అది ఎవరు ప్లస్ ఎవరు మైనస్ అనేది 14 తారీఖు కానీ బయటికి రావు. అది అవి ఆల్రెడీ కొన్ని ఆపేశారు కదా, ఇక అదంతా మరి రేపు ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత మరి ఎప్పుడు చేస్తారు ఏంటో అనేది చూసుకుంటుందిగా ఎలక్షన్ కమిషన్. అంచనా ప్రకారం మామూలుగా 9 వస్తాయి అనుకుంటున్నాం, 9 కార్పొరేషన్ 12 కదా. ఇక ఏదన్నా మా కడవ 3 ఏదైనా అంగైతే అవ్వచ్చు, ఏలూరు ఆపినట్టు ఉన్నారుగా, ఏలూరు ఇది చేసినట్టున్నారు కదా కోర్టుకి అదినట్టున్నారు, దాని మీద ఇక ఈజీగా 9 అయితే మాత్రం వన్ సైడ్ బెటర్ దాన్ బెటర్. కొంత ఉన్నాయి ప్రక్షాళన చేయాల్సినవి, కొంచెం చేంజ్ చేసుకోవాల్సిన ఉన్నాయి. ఈ ఎలక్షన్ అయినాక ఈ ఫలితాల తర్వాత చేసుకుంటే సరిపోదు. అందరికి ఇచ్చారుగా ఇప్పుడు పెన్షన్ పొద్దున్న ఇచ్చారు అందరికీ, అసలు ఓటు వేయనోళ్ళు ఎట తెలిసిద్ది వైసీపీకి వేయలేదని, అదంతా వాళ్ళు ఊరిని ప్రచారం తప్పుతుంది ఇది కదా. పాలెంటర్ ద్వారా అంత ఓపెన్గా బెదిరిస్తే ఓటేసే అంత పబ్లిక్ ఇప్పుడైతే లేదు, అంత కామన్ అయిపోయింది, అది ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. వాలంటరీ బెదిరైతే బెదిరే వాళ్ళు ఎవరు ఉన్నారు, అదేం కదా, అదైతే మాత్రం తప్పది. ఇప్పుడు ఇవాళ ఎన్ని డివిజన్లు జరిగినాయి, ఎన్ని డివిజన్లకు వెళ్ళి వాలంటీర్లు వార్నింగ్ ఇచ్చారు, ఎక్కడ బెదిరి చేపించారు, అవి మాత్రం అది రాంగది. ఎవరుగాళ్ళు వెళ్ళి వేశారు, ఎవరు అభిమానం మీద వాళ్ళు వెళ్ళి ఓటేసి వచ్చారు. నాకు తెలిసి అయితే మా ఎక్కడ అనుకోలేదు, మా ఏరియాలో కూడా ఎక్కడ జరగల అనుకోలే. మరి పెన్షన్ ఎవరు పథకాలు ఆగిపోతే 45 ఇయర్స్ దాటిన తర్వాత అయ్యేం లేవు. అది టీడీపీ అంటే మామూలు పార్టీ అంటే, అది బాగా మంచి ఇది గల పార్టీ, కమ్యూనల్ పరంగా ఫైనాన్షియల్ పరంగా చాలా నెట్వర్క్ ఉన్నది, సిస్టమ్ అదంతా బాగుంటుంది. డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాక్కొచ్చిన సేపు లాక్కొచ్చాడు, ఆయన చాలా వరకు ఇది చేశాడు. ఇప్పుడు వాళ్ళలోనే వాళ్ళు బయట సీనియర్లను పక్కన పెట్టారని, జూనియర్లు వచ్చారని, మళ్ళీ ఒక క్వార్టర్ అయ్యి పనిచేస్తుందని, ఒకే క్వార్టర్ మాట సాగుతుందని వాళ్ళు, దాని మీద ఇంకేముందలే అని చెప్పి ప్రతిపక్షాలు అంటాం. తర్వాత కమ్యూనిస్టులు ఆయన మీద అనుమానం ఎందుకు వస్తుందో, కొంచెం ఎవరు పెడితే అని నమ్మడు, అవసరాన్ని వాడుకుని పక్కకి ఇది చేసేస్తాడు, యూజ్ అండ్ త్రోలోకి చేస్తాడని చెప్పేసి ఎవరు నమ్మట్లేదు అనేది నానుడి ప్రజలకు. అది జనసేనకే ఒకడు కూడా రాదు, జనసేనకి ఎవరేస్తారు ఓటు, ఆయన ఏ స్టాండు. ఇప్పుడు ఫస్ట్ రాగానే కమ్యూనిస్టులు అన్నాడు అయిపోయింది, తర్వాత బీజేపీ దగ్గరికి వెళ్ళాడు, తర్వాత మొన్న ఎలక్షన్లోనేమో బీఎస్పీతో కలిసి చేశాడు, ఇప్పుడేమో బీజేపీను ఆయన అంటున్నాడు. అనవసరంగా బీజేపీ వాళ్ళు దెబ్బతింటున్నారు అతని గురించి, వాళ్ళకి అర్థం కావట్లా. జనసేన ఇప్పుడు జనసేన ఏం చేస్తుందని ఏం చేస్తాడు, ఇప్పుడు ఎలక్షన్ అవ్వగానే సెలవు తీసుకుంటాడు, చక్కగా మళ్ళీ షూటింగ్కి వెళ్తాడు.
జనసేన వల్ల ఆయనకి ఒక్కడికి తప్ప ఎవరికి ఉపయోగం లేదు. అర్థమైందా? జనసేన పార్టీ ఎవరికి పవన్ కళ్యాణ్కి, ఆయనకి ఒక్కడికి తప్ప ఎవరికి ఉపయోగం లేదు. ప్యాకేజీ అందరూ ఓపెన్గా ప్రతి సామాన్యుడు అంటున్నారు, జనసేన అంటే పవన్ కళ్యాణ్ ప్యాకేజీ ప్యాకేజీ అని. అది ఇంకా మీకు వివరం కావాలంటే ఒక రోజు ఇది మానేసి బేతపూడి వెళ్తే అక్కడ ఆ ఊరోళ్ళు చెప్పేస్తారు ఆయన సంగతి. ఎందుకంటే రెడ్ కార్పెట్ వేసి చంద్రశేట్ కింద కూర్చుని హైదరాబాద్ తెచ్చుకుని అనుమంది అన్నాడు కదా పేరుగాను. ఆ బేతపూడి వాళ్ళు వెళ్ళి అడిగితే తెలుసుద్ది ఆయన సంగతి. ఆయనకైనా బాగుపడతాకి ఆయనకైనా బలపడతాక తప్పితే జనసేన పార్టీ వలన అనవసరంగా తెలుగుదేశానికి దెబ్బ. ఓవరాల్గా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తాక అవకాశం ఉంది. ఎక్కువ సీట్లు వైఎస్ఆర్ పార్టీయే గెలుతుంది. చాలా ప్రశాంతంగా జరిగాయి. ప్రజలందరూ ప్రశాంతంగా వచ్చి ఓటేశారు. వాళ్ళ ఓటు హక్కును వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఏ ఇబ్బందులు గొడవలు ఏమీ లేవు. చాలా ప్రశాంతంగా వేశారు. రేపు తెలుస్తుందిగా, రేపు లేదు ఎల్లుండే కదా కౌంటింగ్. ఏ పోల్స్ ఎలా ఉన్నాయో ఎల్లుండే తెలుస్తుంది. ఏదేమైనా సరే విజయవాడలో ఫ్యాన్ చాలా స్పీడ్గా తిరిగిద్ది. ఫ్యాన్ గాలికి ఈ సైకిల్ ఎక్కడ కనపడడం కూడా కనపడదు. అలాంటి పరిస్థితి ఉంది విజయవాడలో. పథకాలు అనేది ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు బడుగు బలహీన వర్గాల వాళ్ళు అందుకుంటున్నారు. ఆ పథకాలు ఉండబట్టి కొంత ఫ్యామిలీలు కూడా ఉపయోగం ఉంది. ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ కూడా ఈ రకంగా పథకాలు ఇచ్చింది లేదు, ఎవరు ఆదుకున్నది లేదు, ఏమి చేసింది ఏమీ లేదు. ఇప్పుడు జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇంటింటికి ప్రతి ఒక్క పథకం వెళ్తుంది. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. వాలంటీర్ వెళ్ళి మొత్తం చేసుకొస్తుంది. అందుకని ఒక ఆఫీస్ చుట్టూ 4 సార్లు తిరిగి డబ్బులు పెట్టి చేయకోకుండా వదిలేసిన సమస్యలు చాలా ఉన్నాయి. అలాంటి ఇప్పుడు వాలంటీర్ ఇంటికే వస్తున్నారు. వచ్చి వాళ్ళ సమస్య తెలుసుకొని వాళ్ళే పని చేస్తున్నారు. అందుకని మరి పనిచేసే వాళ్ళనే ఎన్నుకుంటారుగా ప్రజలు. పని చేయని వాళ్ళని ఎన్నుకోరుగా. ఎక్కడ వెళ్ళాం మరి మేము ఇక్కడ తిరుగుతున్నాం కానీ ఎక్కడ మేము అసలు ఆ మాట వినలా. అందరూ కూడా పథకాలు అందుతుని అందరికీ టయానికి 1వ తారీఖునే ఫ్యాంక్షన్ వస్తుంది. ఏ ఇబ్బంది లేదు. ఈ గవర్నమెంట్ బాగా చూసుకుంటుందని ప్రతి ఒక్కళ్ళ మనసులో ఉంది. ఈ గవర్నమెంట్ మళ్ళీ ఇంకా ముందు కూడా ఇదే గవర్నమెంట్ రన్ అయ్యిద్దని మేము అనుకుంటున్నాం. ఎక్కడ మేము ఎక్కడ వినలా. మరి మీరు అడుగుతుంటే నేను చెప్తున్నా, నేను ఎక్కడ వినలా. అసలు వాలంటీర్ బెదిరించారు చేశారు ఇదంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళ బొస్సే. ఏమి లేదు అసలు ఇది అంటారు చూడండి. ఆ టైపులో వీళ్ళు భుజాలు తడుకుంటాం తప్ప ఏమీ లేదు. ఉపయోగం ఏమీ లేదు. వాళ్ళ పరిపాలనలో ఉపయోగపడింది ఏమీ లేదు. ఇప్పుడు వరకు వాళ్ళు చేసింది లేదు. చేసేవాడికి ఇవన్నీ అన్నమాట చెప్పేది. అంతేగాని వాళ్ళ వలన ఉపయోగం లేదు ఏమీ. ఈ చంద్రబాబు నాయుడు చెప్పడమే కానీ చేసేదేమీ లేదు. ఈ బుసలు ఇని చెవులన్నీ నొప్పి వచ్చినాయి. ఈ బుసలు ఇనే జనం లేరు ఇంకా. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తెలుసుకొని ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే మంచిది. ఎవరు హ్యాండిల్ చేసినా కానీ పుట్లో లేగాలంటే చాలా కష్టం. జగన్ గారు చేసే పనులు అలా ఉన్నాయి. ప్రతి పని కూడా ఈ అప్పుల్లో ఉన్న మన ఆంధ్రప్రదేశ్ని ఈ రకంగా నడిపించినందుకు మొన్న కరోనా టైంలో కూడా పక్క స్టేట్ల నుంచి కూడా మన స్టేట్కి వచ్చి కరోనా వైద్యం చేయించుకున్నారు. అంటే మన జగనన్న పరిపాలన అలా ఉంది. చాలా ఇప్పుడు హైదరాబాద్ ఏంటి, కర్ణాటక ఏంటి, మద్రాస్ ఏంటి, కరోనా వచ్చిన వాళ్ళు మన ఆంధ్ర వచ్చేసేసి ఆంధ్రాలో వైద్యం చేయించుకొని ఆంధ్ర అయితే బాగుందని ఆంధ్ర వచ్చేసారు. పక్క దేశం నుంచి వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకొని ఇక్కడ బాగా ఇదయ్యారు. ఎందుకు అలాగంటే ఎంతసేపు ఉన్నత రేంజ్లో ఉన్నత స్థాయిలో మాట్లాడి ఉన్నత స్థాయిలోనే నడవాలి అంటే ప్రభుత్వం ఏ ప్రభుత్వం నడవదు. మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనకి ప్రజలకు ఏం కావాలి, ఏమిస్తే ఆ ప్రజలు మనల్ని వాళ్ళు ముందుకెళ్తారు మనల్ని ముందుకు నడిపిస్తారు అన్నది జగన్ గారికి తెలిసింది. ఆయన అలాగే చేసుకుంటూ వస్తున్నాడు. ప్రజలు కూడా ఆయన్నే గుర్తించారు. ఆయనే ఇంకా మాకు తెలిసి ఇంకో 2-3 టర్ములు కూడా చేసినా అభ్యంతరం లేదు. జనసేన గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఏదో ఆ టైం కనపడే పార్టీయే, మధ్యలో మళ్ళీ కనపడే పార్టీ కాదు. ఏదో ఆ టయానికి వచ్చి ఆడావుడి చేసి టెంట కింద కూర్చొని ఏదో సినిమా డైలాగులు 4 చెప్తే అయ్యే పార్టీ కాదు. ఏంటి ఆ పార్టీ గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. బీజేపీ కూడా మన ఆంధ్రాలో పెద్దగా కనపడే పార్టీ ఏమీ కాదనుకుంటున్నాను నేను. ఎప్పుడు వైసీపీ వాళ్ళనే మాట్లాడతారు. ఎందుకంటే తెలుగుదేశాన్ని మాట్లాడలేరు వాళ్ళు.
वाले इपू चंद्रबाबु नायडु चेसिनप्पुडु मा एंदुकु माट्लाडलेकपोयारु इप्पुडु वैसीपी वाळ्ळु चेसेदप्पुडु वैसीपी वाळ्ळु एंदुकु माट्लाडुतुन्नारु आ रोजु टीडीपी लो उन्नप्पुडु कूडा राजधानी वच्चावुगा नुव्वु आ राजधानी प्रजलकु चेप्पावुगा मल्ली इप्पुडु मल्ली राजधानी वेळ्ळि वीळ्ळु राजधानी आपेटि वेंटा आपमन्नादि नुव्वे ఆపేమన్నాది నువ్వే మళ్ళీ ఇప్పుడు ఆపొద్దనేది నువ్వే అంటే గవర్నమెంట్ బట్టి మారి మనుషులు మార్తే ప్రజలంతా సోతానే ఉన్నారు ఇక్కడ విజయవాడ ప్రాంత ప్రజలకు కూడా పెద్దగా రాజధాని మీద అంత అవగాహన ఏమి కనప పడట్లేదు రాజధాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా విజయవాడ ప్రజలకు అంత ఇదే అనిపించట్లా కొద్దిగా గొప్ప కొద్దో గొప్ప బాధ ఉన్నప్పటికీ కూడా మూడు రాజధానులు అనేదే గొప్ప విషయం అని మేము కూడా అనుకుంటున్నాం మాకేం పెద్ద ఇది అనిపించి అలా అనుకుంటే అంత ముందు గవర్నమెంట్ లో ఏం జరిగినయో ప్రజలకు తెలుసు డబ్బులు ఇచ్చే ప్రభుత్వాన్ని కొనాలనుకుంటే ఎప్పుడు ఎప్పుడు కొన్న వాళ్ళకి అన్ని ఆలోచనలు వస్తాయి అసలు అర్థమైందా ఇన్నీ ప్రజలు అన్ని రకాలుగా బుద్ధి చెప్పినా గానీ ఇంకా ఆటల గురించి మాట్లాడుతున్నారు ఇంకా ముందు ముందు రోజుల్లో కూడా ప్రజలకు కావాల్సినంత బుద్ధి చెప్తారు ఆ ఉన్న సీట్లు కూడా రావు చాలా ఇబ్బందికరంగా ఉంటది అండి నెక్స్ట్ కూడా మన జగనన్నే సీఎం అవుతాడని నేను చెప్పి జగన గారు ఏ చేసినా నెంబర్ 1 మంచి పనే చేస్తారు అంతేగాని ప్రజలకు ఇబ్బంది కలిగే పని ఏది చేయడు అది ప్రజలకు తెలుసు ప్రజలకు ఉపయోగపడే పని అయితేనే చేస్తాడు అది ప్రజలు 100% నమ్మారు ఆయన కూడా 100% ప్రజలు నమ్మాడు ప్రజలకు కావాల్సిన పనే చేస్తాడని నేను నమ్ముతున్నా ఎక్కడైనా పని చేసే వాళ్ళు పెడితే ఎక్కడైనా మంచిదేగా ఇప్పుడు ఇక్కడ జగన్ గారు పని చేస్తున్నారు అక్కడ కూడా షర్మిల గారు పెట్టి పని చేస్తే ఏముంది తెలంగాణలో కూడా మంచిదేగా వాళ్ళ నాన్నగారు ఆశయం కదా మరి రాజశేఖర రెడ్డి గారు మరి తెలంగాణలో కూడా చాలా డెవలప్ చేసిన వ్యక్తుల్లో మంచి వ్యక్తి ఆ అభిమానం అనేది తెలంగాణ ప్రజలకు బాగా ఉంది తెలంగాణలో బాగా రాజశేఖర రెడ్డి గారు అభిమానులు ఉన్నారు దాన్ని బట్టి చేస్తా ఈ ప్రతిపక్షం చెప్పేదే ఉంది ప్రతిదీ మాట్లాడటమేగా ఏ సబ్జెక్ట్ లేకపోయినా రోడ్డెక్కి మాట్లాడాలా కరోనాలో ఏమైపోయారు వీళ్ళంతా కరోనాలో ప్రతిపక్షం అనేవాళ్ళు ఏమైపోయారు ఎక్కడికి వెళ్ళారు ఎందుకు రాలేదు ఎందుకు తిరగల చంద్రబాబు నాయుడు గారు కంటే 70 ఏళ్ళు వచ్చిన తిరగల కత్మవాళ్ళు ఏమైపోయారు పార్టీని నడిపించేవాళ్ళు లేరు అసలు వాళ్ళు ఏమైపోయారు ఏ ఇంటికి వచ్చారు ఎక్కడికి వెళ్ళారు ఎందుకని వర్క్ చేయలేకపోయారు మరి వైఎస్ఆర్ వాళ్ళు ఎందుకు ఇంటి తిరిగి వర్క్ చేశారు ఈ 5వ డివిజన్లో కలపాల అంబేద్కర్ గారు ఇంటింటికి తిరిగారు ఇంటింటికి తిరిగి వాళ్ళకేం కావాలన్నా సరుకులు కావాలన్నా కూరగాయలు కావాలన్నా అన్ని పంపిణీ చేశారు ఈ 5వ డివిజన్లో వాటర్ రాకపోయినా ఏది రాకపోయినా కరోనాను కూడా జయించి తిరిగాడు కానీ కరోనా వచ్చింది కరోనా వచ్చినా కానీ తగ్గించుకొని మరీ తిరిగాడు ఆయన మరి అలా ఎందుకు తిరగల తెలుగుదేశం వాళ్ళు ఎందుకు ఇళ్లలోంచి బయటికి రాలా ఈరోజు వైసీపీ వాళ్ళు చేసిన తర్వాత ఈరోజు రోడ్డెక్కి అండ్ ఏదో ఏదో చెప్తే జనాలు నమ్మాలిగా జనాలు నమ్మాలిగా మనిషిని మరి అంత కరోనా వచ్చి కిటకిటలాడే పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళే కనబడ్డారు కానీ తెలుగుదేశం వాళ్ళు ఎక్కడన్నా కనబడ్డారా మీకు అందరూ ఇళ్లలో కూర్చొని మాకు కరోనా వస్తుందేమో అని భయపడ్డారు మరి ఈ 5వ డివిజన్లో కలపాల అంబేద్కర్ గారు ఇంటింటికి తిరిగి ప్రతి పని చేసి ఏండి కరోనా వచ్చినా కానీ కరోనా తగ్గంగానే మళ్ళీ జనాల్లోకి వచ్చి ఏ పనున్నా చేసి మంచి పనులు చేసి నా కార్యకర్త ఈ 5వ డివిజన్లో కలపాల అంబేద్కర్ గారు వైసీపీ కలిసి పథకాలు ప్రభుత్వం ఆయన ఇచ్చిన పథకాలు అమ్మఒడి ఆ పథకాల మీద గెలుస్తాం అనుకుంటుంది ఏం ఉండదండి 5-6 మించి రావాలి ఏం ఉండదు 5-6 మించి రావు ఏం చేశారు లాక్డౌన్లో ఈ కార్పొరేటర్ అభ్యర్థులు ఖర్చు పెట్టినంతా ఇంకెవరు ఖర్చు పెట్టలే వాళ్ళు ఫస్ట్ నుంచి అన్నీ చూశారు వాళ్ళకి కావాల్సినవి చూశారు ఏ డివిజన్ అయినా సరే కూరగాయలు పంచడం కానీ ఇంటి కార్యకర్తలను చూడటం కానీ అవన్నీ వైసీపీ వాళ్ళు చేశారు కానీ టీడీఏ మిగతా ఏ పార్టీ వాళ్ళు చేయలే బయటికి అసలు రాను కూడా వాళ్ళ కార్పొరేట్ అభ్యర్థులు టీడీపీ కార్పొరేట్ అభ్యర్థులు అసలు బయటికి రానే రాల వైసీపీ అభ్యర్థులు చాలా ఖర్చు పెట్టారు ప్రతిదీ చూశారు దగ్గరుండి చూశారు లాక్డౌన్లో అందుకని వాళ్ళు గెలుస్తారనుకున్నారు ఇంక ఉండదు ఒకరు నెక్స్ట్ ఎలక్షన్ ఉండదు టీడీపీ ఉండదు షట్డౌనే మూసేసుకోవటం ఇక్కడ ఎవరున్నారు చెప్పండి నిజాతిగా జనాల్లో తిరిగే వాళ్ళు ఎవరున్నారు ఎంతసేపు వాళ్ళు అక్కడ కూర్చొని కామెంట్లు చేయడం తప్ప ఉపయోగం ఎవరు బయటికి రాలా కరోనా టైంలో అసలు రాలా బయటికి ఎవరు కొద్దిగా
అసలు బయటికి రాలేవరు కరోనా టైంలో బయటికి రాలా కాబట్టి వైసీపీ వాళ్ళు గెలుస్తారనుకుంటున్నా పథకాలు ప్లస్ ఈ అభ్యర్థులు ఈ సంవత్సరం కరోనా కష్టకాలంలో చేసిన మొత్తం పనుల వల్ల కొంచెం వీళ్ళే గెలుస్తారని నమ్ముకుంటాం ఉండవని పర్సంటేజ్ తీలుస్తుంది తప్ప పెద్దగా ఏమి ఉండదు అలా ఓటింగ్ పర్సంటేజ్ తీలుస్తుంది మేబీ జనసేన అనుకుంటున్నా టీడీపీ కాదు జనసేన అనుకుంటున్నా అంతే వాళ్ళు అసలు లేరు వాళ్ళు ఎక్కడ వాళ్ళు జనాలతో ఎక్కడ కలిసి ఉండలేదు జనాల కోసం పనిచేసింది లేదు అంతకనే ఏం లేదు ఆయన హైదరాబాద్లో దాక్కున్నాడు వీళ్ళేమో ఇంట్లో దాక్కున్నారు కొద్ది గొప్ప పడి ఉంటుందండి అసలు అవన్నీ మనకు అనవసరం అండి పథకాలే మాకు మెయిన్ పథకాల వల్లే వైసీపీ గెలిచింది అనుకుంటున్నాం వాళ్ళు స్వచ్ఛందంగా వేశారు ఎవరు బెదిరించలేదు బెదిరిస్తూ బెదిరిపోయే వాళ్ళు కాదు ఓటర్లు ఎవరు వాళ్ళు వాళ్ళకి స్థిరమైన అభిప్రాయం ఉంది నాయకులకు ఉందలేదు కానీ ఓటర్లకు మాత్రం స్థిరమైన అభిప్రాయం ఉంది చెప్పే కదండి జనాలు ఇసుకించడానికి తప్ప వాళ్ళు జనాలకు ఉపయోగపడేది ఏం చేశారు చెప్పండి వాలంటీర్ వ్యవస్థ బాగోలేదన్నారు ఇప్పుడు అదే నెంబర్ వన్ అయింది ఏ పథకం పెట్టినా మైనస్ అన్నారు ఇప్పుడు అవన్నీ ప్లస్ అవుతాయి కంపల్సరీ పథకాలన్నీ ప్లస్ అవుతాయి చెప్పేవాళ్ళు ఎన్నో చెప్తారు జరిగే జరుగుతూనే ఉన్నాయిగా ఇక నుంచి ఇంకెక్కువ ఉంటుంది పాలనా వ్యవస్థ కూడా కార్పొరేషన్ వ్యవస్థ కూడా చేతికి అందుబాటులో ఉంది కాబట్టి ఇక నుంచి ఖచ్చితంగా ఎక్కువ జరుగుతుంది వారు వన్ సైడ్ దానికి పోటీ ఉండదు అనుకుంటారు కామన్ వాళ్ళ టైంలో వాళ్ళు చేసి ఉంటారుగా అభిప్రాయంతో నీళ్ళు ఒక్కటే ఉన్నారు ఇప్పుడు మనం చేసిన తప్ప ఎదుటోడు చేస్తాడని భయంతో ఉంటాం అట్టాగే ఉన్నారు వాళ్ళు కూడా మాకు అలా కాదు నమ్మకం ఉంది జనాలకు ఖచ్చితంగా వైసీపీయే గెలుస్తుందండి రూపాయి పంచలేదండి కరోనా టైంలో పంచిన డబ్బు కదా మరి అప్పుడు ఎందుకు పంచలేళ్ళు ఇప్పుడు మాట్లాడేవాళ్ళు కరోనా టైంలో ఎందుకు ఇంట్లో దాక్కున్నారు ఒక్కళ్ళన్నా బయటకు వచ్చారా తిప్పితిప్పి కొడితే 60-64 డివిజన్లో ఓ ఇద్దరు ముగ్గురు బయటకు వచ్చింటారు టీడీపీ వాళ్ళు మహా అయితే గట్టిగా మిగతా ఈ 64 మంది వైసీపీ అభ్యర్థులు కష్టపడ్డారుగా ప్రతిరోజు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు వాళ్ళ సర్వీసులు అన్నీ చేశారు మరి అది ఎక్కడికి పోద్దు ఏమో చెప్పలేము గెలిస్తే జగన్ గారే రావాలి బాగానే ఉన్నాయి జగన్ పెట్టే పథకాలు మొత్తం మాకు నచ్చినాయి ఏమైనా మరి అమ్మఒడి కానీ లేకపోతే ఈ ఇల్లు పేదోళ్ళకి ఇల్లు ఇవ్వడం కానీ అన్నీ బాగా నచ్చినాయి జనాలకి ఎవరికి వైసీపీ వాళ్ళు కాదండి అది ఆ మాట అన్నది కూడా తప్పు అది వీళ్ళే కాదు వాళ్ళు కాదు ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు అందరు పేదవాళ్ళకి అందరికీ అందేయండి ఎవరికో అందని వాళ్ళకి పెట్ట రాంగు పెట్టడం రాంగ్ అయిన వాళ్ళకి లేదు కానీ ప్రతి ఒక్కరికి అందినాయి వారంటీ వల్ల పర్వాలేదు బాగా వారంటీ లేకపోతే అన్నీ మరి వారంటీలే కదా అందరికి వచ్చి ఏవైనా తెలియని కూడా అందిస్తున్నారు ఏవైనా ఇదైనా సరే మనకి మరి పింఛను కానీ లేకపోతే ఇంటికి వచ్చి ఇస్తున్నారు కదా పర్లే బాగానే చేస్తున్నారు నిష్ట వైసీపీ వస్తుంది గ్యారెంటీ వస్తుందండి రావాలి మరి కోరుకుంటున్నామంటే ఇప్పుడు బాగా చేసినవన్నీ బాగానే ఉన్నాయండి ఎవరు గెలుస్తారంటే ఈ లోకల్ క్యాండిడేట్లను బట్టి అది ఏ పార్టీ అయినా సార్ నాకు నచ్చిన పార్టీ అంటే వైసీపీ అన్నా జగన్ గారు బాగుంది చేస్తున్నారు ఇలాంటి సీఎం నేను ఎప్పుడు చూడలే నా తండ్రి కన్నా బాగా చేస్తున్నారు బాగానే ఉన్నాయి బాగా అన్నీ అందుతున్నాయి అన్నీ పెట్టినాయి ఏదైతే పెట్టారో అన్నీ వచ్చినాయి నాకైతే ఆటో ఉంది ఆటోకి 10,000 అమ్మఒడి డోక్రా మాఫీ అన్నీ వచ్చినాయి నా ఆయన పెట్టినవి అన్నీ వచ్చినాయి ఏదన్నా ప్రభుత్వంలో లబ్ధి పొందిందంటే ఈ ప్రభుత్వంలోనే లబ్ధి పొందాం మేము మాత్రం ఎందుకు అవుతారు అన్న సోమరబోతులు ఎందుకు అవుతారు చెప్పు సోమరబోతులు అవుతారా డబ్బులు ఇచ్చేస్తే పని చేసుకుంటూ అలాగే కూర్చుంటారా ఎవరి పని వాళ్ళదే చేసుకుంటారు మేము చేసుకోవట్లేదా 10,000 ఇస్తున్నాడు అని ఊరిని పెట్టు కూర్చుంటామా మా పని మేము చేసుకుంటాం ఏదో ఇన్సూరెన్స్ కట్టుకోలేకపోతున్నారని ఇన్సూరెన్స్కి ఇస్తున్నారు ఆయన అది ఇంకా దయముందో చెప్పండి హెల్ప్ అవుద్ది మాకు హెల్ప్ అవుద్ది ఏదైనా హెల్ప్ అవుద్ది నా లేబర్కే హెల్ప్ అవుద్ది అది మాత్రం మంచిది ఆయన పదాలు బాగున్నాయి సీఎం అధికార పార్టీకే మేరుపీఠం వచ్చుద్ది అన్న క్యాండిడేట్లు ఎక్కడ టీడీపీ వాళ్ళు మంచిలోనే వాళ్ళు గెలుస్తారు వైసీపీ వాళ్ళు మంచిలో ఉంటే వాళ్ళు గెలుస్తారు లోకల్ క్యాండిడేట్లను చూసుకుంటారు తెలీదన్న ఎవరు చేస్తారు మరి జూన్ లోకేష్ గారు మరి జూనియర్ ఎన్టీఆర్ గారు మరి ఎవరు వస్తారో తెలియదు మనకంత అయితే లేదు ఆలోచన అయితే లేదు ఎవరు వచ్చినా పార్టీ నడుపుతారు అది అంతేగాని సీఎం రేంజ్కి వెళ్ళే స్థాయి అయితే లేదు ఇంకా ప్రతి అధికార పార్టీకే ఉంటే ఈ రెండు టీడీపీ కానీ జనసేన కానీ ఉంటుంది అది ఈ రెండింటిలోనే పోటీ ఇది ప్రతిపక్షానికి సీఎం మాత్రం జగన్ గారే వస్తారు నెక్స్ట్ కూడా జగన్ గారు అంటే జన పబ్లిక్లో అలా పేరు పడిపోయింది బాగా చేస్తున్నాడు అంటే పదాలు బాగా వస్తున్నాయి ఒక్కడ కూడా బీరు పోకుండా ఏది తప్పకుండా దారి తప్పకుండా దారి తప్పకుండా వస్తున్నాయి బాగుందన్న వాళ్ళు చేస్తున్నారు వాళ్ళది వాళ్ళే తప్పు మాట అది అది కరెక్ట్ కాదు అది రాంగ్ వాడు వస్తున్న అందరికీ అదని లేదు ఇదని లేదు ఆ పార్టీ అని లేదు ఈ పార్టీ అని లేదు అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వెళ్తున్నాయి
మరి ఎప్పుడు పెంచుతారు సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున పెంచుతాం అన్నారు కదా అది ఎంతవరకు పెరగలేదు మరి ఈ పెన్షన్ ఎప్పుడు ఇస్తారా ఏం బాలేదు పెరిగిన ధరలు నిత్యావసర ధరలన్నీ పెరిగిపోయినాయి ఎలా బతకాలి పథకాలు కూడా కొంతమందికి అందుతున్నాయి కొంతమందికి అందట్లేదు చెప్పలేము అన్న రెండు పార్టీలు పోటాపోటీగా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ఏముంది వైఎస్ఆర్ వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటానే ఉంటారు ఏ పార్టీలో ఉండవు సొంత పోర్లు ఉంటానే ఉంటాయి కదా అన్ని పార్టీలు రావచ్చు రెండు మూడు చంద్రబాబు నాయుడు గారు తగ్గిపోయారని నువ్వు నేను చెప్పేది ఏముంది ప్రజలు చెప్తారు ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంకా ఒక 20 సంవత్సరాలు సినిమాలు చేసుకోవాలి కాబట్టి లోకేష్ హ్యాండిల్ చేసుకుంటాం చేయగలం కొంతమంది మీడియా ముందు మాట్లాడవచ్చు మాట్లాడకపోవచ్చు అంటే మాట్లాడలేని వాళ్ళందరూ కూడా చేతకాని వాళ్ళనేం కాదుగా ఇదే రకంగా వెళ్తే మాత్రం తెలుగుదేశం వచ్చిద్దండి ప్రతి చోట కూడా వైసీపీ పార్టీ అంటే కవింపు చర్యలే కదా ప్రతి చోట కూడా ఏదో కెలుక్కోవడం గొడవలు పెట్టుకోవడం జరుగుతూనే ఉన్నాయి మొన్న అచ్చెన్నాయుడు గారి విషయంలో అచ్చెన్నాయుడు గారు మాట్లాడింది అదేం బెదిరింపేం కాదు మరి ఆ వైసీపీ ఇన్ఛార్జి దువ్వాడ శ్రీనివాస్ చేసింది మరి ఏమంటారు దాన్ని నాకు చంద్రబాబు అంటే ఇష్టం అందుకు టీడీపీ అంటాను పథకాలు పెట్టినవి ఉపయోగపడేలా ఉండదు కదా తగ్గిపోయారని ఎందుకు అనుకుంటున్నారు ఆ వయసులో కష్టపడుతున్నారు కదా తగ్గడం అంటే ఏంటి వయసు ఇంపార్టెంట్ కాదు కదా టాలెంట్ కదా కావాలి ఇంకో 10 ఇయర్స్ వరకు చంద్రబాబు తర్వాత అనేది ఆలోచించేసి బాగానే ఉన్నాయి బాగానే అంతని ప్రస్తుతానికి అందరికీ మొన్న తెలిసిన వరకు యూజ్ అనేది ఒక రకంగా యూజ్ లేనింది ఏముంది యూజ్ లేని ఏం లేవు కదా అంటే గవర్నమెంట్ ఇచ్చే ఇన్కమ్ని తిరిగి పబ్లిక్ దగ్గర నుంచి గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది అది తిరిగి మళ్ళీ పబ్లిక్కే ఖర్చు పెడుతున్నాం దానిలో సమర్పత లేముంది ఇది ఇంతకుముందు సోషలిస్ట్ పార్టీ ఉండేది సోషలిస్ట్ పార్టీ ఏంటంటే పనిచేసేవాడికే ఏంటి దున్నుకునేవాడిదే భూమి అది ఒక రకంగా ఏంటంటే సోషలిస్ట్ పార్టీ అది డెమోక్రసీ ఒక రకం చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో ఏంటంటే ప్రజాస్వామ్యంలో అలా కాదు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఖర్చు పెట్టిన డబ్బుని తిరిగి గవర్నమెంట్ ప్రజలకు ఖర్చు పెట్టాలి అంతే డెమోక్రసీ కాదు మన దేశం డెమోక్రసీ అది సోషలిస్ట్ పార్టీ ఎప్పుడు ఇక్కడ మన దేశంలో లేదు సోషలిస్టం అంతే అది అంటే అలా అని పబ్లిక్ని అది తప్పుదారి పట్టిడమే ఏంటంటే ఇచ్చి పథకాలు ఇచ్చి పబ్లిక్ని సమర్పతలు చేయడం అనేది అది ఫూలిష్నెస్ ఓ రకంగా చెప్పాలండి అది కరెక్ట్ కూడా కాదు అది నా ఒపీనియన్ అది ఎవరి ఒపీనియన్ వాళ్ళు ఉంటుంది కదా నా ఒపీనియన్ అది నేను అనుకుంటా మున్సిపల్ ఎలక్షన్లో వైసీపీ గెలిస్తే టీడీపీ పరిస్థితి ఏంటండి అది ఎవరు చెప్తాం మనం చెప్పలేము ప్రజలను ఆడి ఎవరు చెప్పలేరు నేను పట్టించుకోను పాలిటిక్స్ ప్రజలకి ఏంటంటే ప్రజా అవసరాలు తీర్చేవాళ్ళు ఎవరైనా నాయకులుగా ఉంటే మంచిది పబ్లిక్కి పిల్లలు చదువుకోవడానికి స్కూల్ ఫీజులు అనేవి ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నా కానీ ఇంతకుముందు అది రీయింబర్స్మెంట్గా వచ్చేది కాదు ఇప్పుడు అమ్మఒడి ద్వారా రీయింబర్స్మెంట్గా వస్తున్నాయి ఒకటి కొంతమంది ఎక్కువ మంది టౌన్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇళ్ళ స్థలాలు అంటే అందరూ రెంటల్స్కే ఉండేది ఇళ్ళ స్థలాలన్నీ ఇవ్వడం వల్ల ఏంటంటే దాంట్లో ఏ నివాసం అని ఏర్పాటు చేసుకుని ఆ అద్దె అనేది రెంటల్ అనేది తగ్గించుకోవచ్చు సపోజ్ 20,000 వచ్చేవాడికి 5,000 అడ్డిగా పోతుంటే 15,000 మిగిలింది 15,000లో వాళ్ళకి మిగిలేదు ఏముంది సేవింగ్ అనేది ఆ 5,000 ఉంటే సేవింగ్ 5,000 సేవింగ్ అయింది కదా ఆ రెంటల్ వచ్చే అది సో దానివల్ల ఏంటంటే 5,000 వీళ్ళు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని సేవ్ చేసుకోవచ్చు అది రెండు బెనిఫిట్గానే ఉన్నాయి ఇంకా కొన్ని చేయూత అవి కొన్ని విన్నాము వాటి వల్ల మనకి నాకు పూర్తిగా అవగాహన లేదు అవగాహన లేకుండా దాని మీద